హాయ్ ఫ్రెండ్స్ నేను చూసిన ఈరోజు సాంబార్ పొడి ఎలా చేయాలో చూపిస్తాను పర్ఫెక్ట్ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు శనగపప్పు మినపప్పు బియ్యము మెంతులు జీలకర్ర ఎండుమిర్చి అండి పప్పులు బియ్యం అన్నీ ఒకే క్వాంటిటీ తీసుకోండి మీరు ఏ తీసుకుంటే ఆ కొలతతో తీసుకోండి మెంతులు చిలకర దాన్ని బట్టి హాఫ్ హాఫ్ టీ స్పూన్ లేదా ఫుల్ టీ స్పూన్ తీసుకోండి ఎండుమిర్చి తీసుకోండి మీరు కారం తినేదాన్ని బట్టి అదేవిధంగా గరం మసాలా ఇష్టం ఉంటే మీరు ఇందులో గరం మసాలా యాడ్ చేసుకోండి ఒక్కొక్కటి విడివిడిగా మనం ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకుందాం అదేవిధంగా ఒకసారి నా ఈ ప్రీవియస్ వీడియోస్ చూడండి కంటెంట్ ఉంది బాగుంది అనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ షేరింగే నాకు సపోర్ట్ అండి తప్పకుండా షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను ప్రతిదీ అన్నీ మనం మంచిగా కలర్ వచ్చే వరకు పెంపుకోవాలి వీటిని చల్లార పెట్టాను దీంట్లో సాల్ట్ యాడ్ చేశాను అన్నీ మిక్స్ చేసుకొని మనం మిక్సీలో వేసి చక్కగా పౌడర్ చేసుకోవాలి చాలా మెత్తటి పొడిలాగా చేసుకోవాలండి చూడండి నేను మిక్సీలో వేసాను ఇది సాఫ్ట్ అయ్యే వరకు చేసుకుందాం చూడండి ఎంత సాఫ్ట్గా అయ్యిందో చక్కగా పౌడర్ అయ్యింది మొత్తం అంతా మిక్సీ పెట్టుకున్నాను అన్నీ ఈక్వల్గా కలిసే విధంగా నేను ఇది కలుపుతున్నానండి కలిపి ఒక కంటైనర్లో తీసి పెట్టుకుందాం నేను సాంబార్ ఎలా చేయాలో ఇంకొక వీడియో పోస్ట్ చేస్తానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే అండి